నమస్తే నమస్తే అన్నీ కూడా అన్న ఎట్లా అంటే మీరు చూస్తా ఉంటారు కదన్న ఈ రోజున ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజీ రావడం అనేది ఎట్లా చూస్తారు మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీ చాలా అదృష్టం అన్న ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఏది డబ్బులు వాళ్ళకే మెడికల్ సీట్ అయినా చదువుకోవాలన్నా ఇప్పుడు ఇప్పుడు ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది అంటే చాలా మేము కేసీఆర్ గారు కానీ కేసీఆర్ ప్రభుత్వం మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది విద్యార్థుల జిల్లా ఇక్కడ జిల్లా నుంచి మన సిరిసిల్ల జిల్లా నుంచి ఇక్కడికి రావడం చాలా అదృష్టం అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు పై చదువులో పోవాలంటే హైదరాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు పై చదువులకు పోవాలంటే బాగా ఇబ్బంది పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఇక్కడ ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాగా పేద విద్యార్థులు ఉంటారు విద్యార్థి తల్లిదండ్రులు అగ్రికల్చర్ కానీ కూలి పనులు చేసుకుని ఉంటారు కావున వాళ్లకు ఇప్పుడు పై చదువులు చదవాలంటే చాలా ఇబ్బందులు అవుతుంది ఇక్కడికి రావడం మా జిల్లాకు రావడం చాలా అదృష్టం అని మేము భావించడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు మనం వేరే కాలేజ్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు పెద్ద ఎత్తున తీసుకున్నది కొన్ని లక్షల కొద్ది ఉంటుంది ఇక్కడ మనకు పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము స్టూడెంట్ పక్షాన మేము కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది ఇంకోటిగా అన్న అంటే మీరు అన్నట్టుగా ఒక పేదింటి విద్యార్థి కావచ్చు లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళు చదవాలంటే అయ్యే ఖర్చు ప్రైవేట్ రంగాల్లో ఈ రోజున చూసుకుంటే చాలా భారీ ఎత్తున ఉంటుంది సో ఈ రోజున ఇలాంటి గవర్నమెంట్ కళాశాల రావడం ఇలాంటి మెడికల్ కాలేజ్ రావడం విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగం ఉండబోతుంది అంటారు అంటే చాలా ఉపయోగం పడుతుంది కదన్న ఇప్పుడు ఇక్కడ ఉన్న కూలీలు కూలీల పిల్లలే ఉంటారు మన రాజన్న సిరిసిల్ జిల్లా పూరు ఫ్యామిలీలు ఉంటాయి అన్న ఇప్పుడు ఉన్నంత చదువులు చదవాలంటే చాలా ఇబ్బంది పడతారు అక్కడికి పై పై చదువులో పోవాలంటే చదువు విద్యార్థులకు ఉన్నది కానీ విద్య కొనలేని పరిస్థితిలో ఉన్నారు ప్రైవేట్ కాలేజీలో పోవాలంటే అదే గవర్నమెంట్ తీసుకొచ్చింది అనుకో మన జిల్లాలో మనకు విద్యార్థులకు అన్ని స్పెషలిస్టులు ఉంటాయి కావచ్చు అని మేము ఈ సందర్భంగా తెలియదు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చదువును ఏది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కేటీఆర్ గారు మాకు మంత్రి కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉండడు మాకు అదృష్టంగా మేము భావించడం జరుగుతుంది అంటే ఇలాంటి కాలేజీలు అంటే ఇలాంటి మనకు కావాల్సిన మెయిన్ వైద్యం విద్య ఇలాంటి దాంట్లో ప్రభుత్వ పంతీరు ఎట్లా ఉందంటారు ఇలాంటి కాలేజీలు మీరు వస్తాయి అన్న అన్న మేము అనుకోలేమన్నా ఇంతవరకు మేము ఇక్కడ సిరిసిల్లా జిల్లాకు వైద్య కాలేజ్ వస్తుందని మేము అనుకోలేము ఇప్పుడు పై చదువులో చదవాలంటే హైదరాబాద్కో వరంగల్ కో డి వేరే పై చదువులో పోవాలి పెద్ద పెద్ద సిటీలో కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ కానీ మనకు కావాల్సింది ఏంది విద్యా వైద్యం రెండు జరుగుతూనే ఏది అవసరం లేదన్న మన ప్రజలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు విద్యార్థులు కొంతమంది డబ్బులు లేక మధ్యలో చదువును ఆపే పరిస్థితి ఉన్నది ఇక్కడ మేము చూస్తామన్న రేపు రో రెగ్యులర్గా మేము తిరుగుతాం విద్యా విద్యా కావచ్చు పేద విద్యార్థులకు ఎంతో మేము పరిష్కరించడానికి ప్రయత్ ప్రయత్నం ఇస్తున్నాం ఇక్కడ విద్యార్థులకు చదువు కొనలేని పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న పూరు కూలీలు చేసుకొని బతుకుతున్న పిల్లలను ఇక్కడ రావడం చాలా అదృష్టంగా మేము భావించడం జరుగుతుంది విద్యార్థులు చూద్దాం మెడికల్ కాలేజీ ఇంకా ముందు ముందు పై చదువు చదువుతారని మీ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఇంకోటన్నా అంటే ఏదైతే ఇప్పుడు మనం ప్రైవేట్ రంగాల్లో చదివినట్లయితే ఈ ఎంబీబీఎస్ కావచ్చు మెడికల్కి సంబంధించిన ఈ విద్యలో ఎంత దాదాపు ఎంత ఖర్చు అవుతుండదన్నా దీనివల్ల ఎంత సేపు అవుతుంది అంటారు విద్యార్థులకు లక్షలలో ఉంటుంది మీకు తెలియంది కాదు ఇప్పుడు ప్రైవేటు విద్యా విద్యాలకు పోయినా అనుకో లక్షలల్లు ఉంటుంది లక్షలు పెట్టలేని పరిస్థితులల్ల విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసిన ప ఉన్నది దాఖల సిరిసిల్లా జిల్లాలో దాదాపు కూరు విద్యార్థులే ఉండడు ఇక్కడ కొంతమంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేసిన పరిస్థితి చూస్తుందన్న ఇక్కడ మనకేందంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడ విద్యార్థులు చూద్దాం ముందు ముందు డాక్టర్లు అవ్వడానికి చూద్దాం అవకాశం ఉంటుందని తెలుపుతున్నాం కూడా ఏంటంటే తెలంగాణ రాకముందుకు ఏదైతే మెడికల్ కాలేజీల లిస్ట్ మనం చూసుకుంటే ఒక ఐదు నాలుగో ఐదో ఉండుంటాయి ఈ ఆటి రోజున ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే దీని పట్ల ప్రభుత్వం పనితీరు మీరు ఎట్లా చూస్తారు ప్రభుత్వ విద్య రంగ విద్యా అయితే మనకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలంగాణ మీద వివక్షత ఉన్నది వాస్తవం అది ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని ప్రతి ఒక్క జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం కేసీఆర్ ఘనత అని మేము తెలియడం జరుగుతుంది కేసీఆర్ కేటీఆర్ గారు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం విషయం అన్న ఇంకోటి ఒకవేళ మనకు తెలంగాణ రాకపోయి ఉంటే ఇలాగే ఉమ్మడి రాష్ట్రం కానీ లేకపోతే వేరే వేరే విధంగా అయ్యి ఉంటే పరిస్థితులు ఎట్లా ఉండే ఒకసారి చెప్పండి అన్న మీరు అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు ఉమ్మడి రాష్ట్రంలో చదువుకోలేని పరిస్థితి ఉన్నోనికే చదువు లేనోని పరిస్థితి కూలీలు చేసుకునే పరిస్థితే ఉండేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మన పరిపాలన మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న మేధావులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు యంత్రాంగం కావచ్చు వాళ్ళ మన దృష్టిలో పెట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంతో చేసింది మన రాష్ట్రం మనకు మన నిధులు మనకు వచ్చే విధంగానే చేసింది కాబట్టి ఇక్కడికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఇవన్నీ వచ్చేటి కావన్న పేద విద్యార్థులకు విద్య అందకపోవడం ఉండు మళ్ళీ ఉన్నంత చదువులు చదవాలంటే ఏది ఉన్నోనికే బలిసినోనికే చదువులు ఉండు గరీబు గలకు చదువు అనేది ఉండకపో మధ్యలే ఆపేస పరిస్థితి ఉండు ఇప్పుడు మన రాష్ట్రం వచ్చింది కాబట్టి తెలంగాణలో అన్ని దాదాపు అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం చాలా అదృష్టంగా మేము విద్యార్థుల నుంచి మేము కోరడం జరుగుతుంది ఓకే మొత్తానికైతే ఏదైతే రేపు శుక్ల రేపు సీఎం కేసీఆర్ గారు దాదాపు ఇప్పుడు రెడీ ఉన్నటువంటి తొమ్మిది మెడికల్ కాలేజీలను ఓపెన్ చేయబోతూ ఉన్నారు సో దీన్ని దీని పట్ల మీరు సంతోషం ఏ విధంగా వ్యక్తం చేస్తారు ఏం చెప్తారండి అన్న మేము విద్యార్థుల పక్షాన మేము చాలా చాలా సంతోషపడుతున్నాం మేము స్వాగతిస్తున్నాం ఇవి జరగపోయే దాదాపు తొమ్మిదో పదవో మెడికల్ కాలేజీలను కేసీఆర్ గారు చేయడం మేము విద్యార్థులను విద్యార్థి సంఘాలను కావచ్చు విద్యార్థులను మేము స్వాగతిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థి పరంగా కావచ్చు విద్యను ఇంకా ముందు తీసుకెళ్లాలని మేము విద్యార్థుల పక్షాన మేము కోరడం జరుగుతుంది